మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో దారుణం జరిగింది. తాకిన మైకంలో రోకలి బండతో దాడి చేసి కొడుకుని చంపాడు కసాయి తండ్రి. మానసిక వికలాంగుడైన 16 ఏళ్ల కొడుకు ప్రదీప్ ను చంపేశాడు. కొడుకుకి ప్రతిరోజు సపర్యలు చేయాల్సి వస్తుందని, నిన్న రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడ్డాడు తండ్రి సాయిలు. ఎన్ని రోజులు వీడి బాధలు భరించాలంటూ ఆగ్రహంతో ఊగిపోతూ రోకలి బండతో దాడి చేశాడు. దీంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సాయిల్ని అదుపులోకి తీసుకున్నారు.